హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 20 ఐరన్మాన్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. నేను ఈ 20 ఫ్యాక్ట్స్ సిరీస్ని స్టార్ట్ చేశాను. అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క 20 ఫ్యాక్ట్స్ని తెలుసుకోబోతున్నాం. ఇంకా వీక్లీ 1 or 2 క్యారెక్టర్స్ యొక్క ఫ్యాక్ట్స్ని మీకు చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ షో అవర్ ఇంట్రో. నేను ఈ ఫ్యాక్ట్స్లో మీకు మ్యాక్సిమం తెలియని ఫ్యాక్ట్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐరన్మాన్ 1లో టోనీ తన సూట్స్ని ఆఫ్ఘనిస్తాన్లోని ఒక కేవ్లో తయారు చేసుకోవడం మనకు తెలిసిందే. కానీ కామిక్స్లో తను వియట్నాంలోని ఒక కేవ్లో తయారు చేసుకుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఐరన్మాన్ సూట్ ఫుల్ పవర్లో ఉంటే దాదాపు 100 టన్స్ వరకు లిఫ్ట్ చేయగలదు. అంటే దాదాపు కేజీస్లో 90,718.4 కేజీస్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, టోనీ స్టార్క్ క్యారెక్టర్ని రియల్ లైఫ్ జీనియస్ బిలియనీర్ ప్లే బాయ్ ఫిలాంథ్రఫిస్ట్ అయిన హోవర్డ్ హ్యూక్స్ నుండి స్టాన్లీ ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. ఇంకా ఇప్పుడుండే వాళ్ళలో రియల్ లైఫ్ టోనీ స్టార్క్ వచ్చేసరికి ఎలాన్ మస్క్ అని మనం చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఐరన్మాన్ 2లో నిజంగానే స్పేస్ ఎక్స్ సీఈఓ అయిన ఎలాన్ మస్క్ టోనీ స్టార్క్తో కలిసి కొద్ది సెకండ్స్ కనిపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఐరన్మాన్ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది స్టాన్లీ అయినప్పటికీ ఐరన్మాన్ యొక్క మొదటి స్టాండలోన్ కామిక్ని రాసింది మాత్రం లారీ లేబర్. స్టాన్లీ బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఐరన్మాన్ కామిక్ని రాయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫోర్బ్స్ ర్యాంకింగ్లో టోనీ స్టార్క్ని 4th వెల్టీయెస్ట్ ఫిక్షనల్ క్యారెక్టర్గా వాళ్ళ 15 ఫిక్షనల్ క్యారెక్టర్స్లో తనకు ప్లేస్ ఇచ్చారు. ఇంకా అది కూడా $9 బిలియన్ వర్త్తో. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు ఏరియా 51 గురించి తెలిసే ఉంటుంది. దాన్ని కూడా కామిక్స్లో టోనీ స్టార్క్ కొనేస్తాడు. ఇంకా తను రియాలిటీ స్టోన్ని అక్కడ సేఫ్ గార్డ్ చేయడానికి ఆ ప్లేస్ని ఎంచుకుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఐరన్మాన్ చేతుల్లో చనిపోయిన వాళ్ళ నెంబర్ వచ్చేసరికి 75,157. ఇంకా వాళ్ళల్లో కూడా ఏలియన్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఐరన్మాన్ ఎంతమంది చంపాడో మనం చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎర్త్ 11029లో విక్టర్ వాన్ డూమ్ వచ్చేసరికి ఐరన్మాన్, ఇంకా అలానే టోనీ స్టార్క్ వచ్చేసరికి డాక్టర్ డూమ్. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, నిజానికి ఐరన్మాన్ క్యారెక్టర్ని స్టాన్లీ ఎలా క్రియేట్ చేశారంటే ఎవరు ఆ క్యారెక్టర్ని ఫోర్స్ మీద ఇష్టపడకూడదు, వాళ్ళకై వాళ్ళు ఈ ఐరన్మాన్ క్యారెక్టర్ నచ్చేలా ఉండాలని తను క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, విజన్గా ఇంకా ఐరన్మాన్ యొక్క ఏఐగా జార్విస్కి వాయిస్ ఇచ్చిన పాల్ బెట్టని తన జార్విస్ యొక్క డబ్బింగ్ని కేవలం 2 hoursలోనే కంప్లీట్ చేశారంట. ఇంకా అలానే తను ఐరన్మాన్ 1ని ఇంతవరకు చూడలేదని చెప్పారు, బట్ ఇప్పుడు చూసే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, Earth 3490లో టోనీ స్టార్క్ నటాషా స్టార్క్ అనే ఫీమేల్గా పుడతాడు. ఇంకా ఆమె ఐరన్ ఉమెన్గా మారుతుంది. ఇంకా లాస్ట్కి క్యాప్టెన్ అమెరికా అయిన స్టీవ్ రోజర్స్ని లవ్ చేసి పెళ్లి కూడా చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, కామిక్స్లో ఐరన్మాన్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ టీంలో కూడా జాయిన్ అవుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఎడ్విన్ జారిస్ని హ్యూమన్ నుంచి ఏఐగా మార్చడానికి కారణం బ్యాట్మ్యాన్ బట్లర్ అయిన ఆల్ఫర్డ్ పెన్నీవర్త్తో తనని కంపేర్ చేయకూడదని ఇలా చేశారంట. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఐరన్మాన్ యొక్క మార్కోన్ సూట్ని కేవలం అంటే కేవలం 90 సెకండ్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంత భారీ ఆర్మర్నే టోనీ 90 సెకండ్స్లో వేసుకున్నాడంటే తన ఎంత జీనియస్సో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మూవీకి తను ఎలా అప్గ్రేడ్ అయ్యాడో మనకు తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 16, కామిక్స్లో పేపర్ పాట్స్ కూడా ఆర్క్ రియాక్టర్ ఉంటుంది. ఇది కూడా సేమ్ టోనీ స్టార్క్ యొక్క స్టోరీలాగే ఉంటుంది. ఇంకా ఇందులో టోనీ స్టార్క్ మన ఎండ్ గేమ్లో చూసిన రెస్క్యూ ఆర్మర్ని తనకి క్రియేట్ చేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఐరన్మాన్ 1కి అసలు పూర్తి స్క్రిప్ట్ అనేది లేదంట. చాలా సీన్స్లో వాళ్ళు ఇన్స్టెంట్గా ఇంప్రవైజ్ చేశారని చెప్పారు. మార్వెల్ స్పీడ్గా మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సో అందుకు ఆ మూవీకి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అనేది లేదని చెప్పారు. అయినా కానీ మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంసీయూ మూవీని మనకు ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 18, టోనీ స్టార్క్ యొక్క సంపాదన వచ్చేసరికి $12 బిలియన్ నెట్వర్క్తో కలిగి ఉంటుంది. ఇంకా అలానే స్టార్క్ ఇండస్ట్రీస్ ఇయర్లీ $20 బిలియన్ సంపాదిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఒక రియల్ ఐరన్మాన్ సూట్ని క్రియేట్ చేయాలంటే దాదాపు $7 బిలియన్ అవుతుంది. ఇంకా 10 to 15 million కేవలం గోల్డెన్ టైటానియం ఎక్స్టీరియర్కి అవుతుంది. ఇంకా 10 to 30 million జార్విస్ ఏఐని క్రియేట్ చేయడానికి అవుతుంది. ఇంకా మొత్తానికి ఐరన్మాన్గా ఒక ఇయర్కి ఉండాలంటే దాదాపు $8.4 బిలియన్ అవుతుంది. ఇంకా అంత డబ్బు ఉంటే ఎవడైనా కానీ ఎంజాయ్ చేయడంలోనే ఉంటాడు. అంతేకాని ఐరన్మాన్ సూట్ చేసుకుని జనాలను కాపాడు. ఫ్యాక్ట్ నెంబర్ 20, టోనీ హై స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ తనకి ఒక డేర్ ఇస్తారు. ఇంకా దాన్ని తను యాక్సెప్ట్ చేస్తాడు. అదేంటంటే పెంటగాన్ని హ్యాక్ చేయమని. పెంటగాన్ని హ్యాక్ చేయాలంటే అంత ఈజీ కాదు, కానీ అక్కడ టోనీ స్టార్క్ కాబట్టి దానిని హ్యాక్ చేస్తాడు. ఇంకా ఇవి top 20 ఫ్యాక్ట్స్ ఆఫ్ టోనీ స్టార్క్ ఏకే ఐరన్మాన్. ఇందులో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలానే మన ఛానల్లో ఒక్కొక్క సూపర్ హీరో క్యారెక్టర్కి సంబంధించి ఫ్యాక్ట్స్ అనేవి వస్తుంటాయి.
ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి, అందులో మొదటి లింక్లో డైలీ అప్డేట్స్, న్యూస్ లీక్స్, పోస్ట్, మూవీస్, వెబ్ సిరీస్ ఇలా చాలా పోస్ట్ చేస్తుంటాను. ఇంకా సెకండ్ లింక్లో మీ థాట్స్ నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా అలానే మన ఇన్స్టాన్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తుంటారు. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ కనెక్టెడ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ.